దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికి మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము సామెతలు గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనము. నమ్మకమైన మీకు దీవెనలు మెండుగా కలుగును. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నిశ్చయముగా నేడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, భక్తుడైన మోషే దేవుని ద్వారా భలే సాక్ష్యం పొందాడండి. నా ఇల్లంతటిలో మోషే నమ్మకమైన వాడు అని సాక్ష్యం పొందాడు. ఈ రోజున మెండైన ఆశీర్వాదాలను ఆశించు వారు ఉన్నారు గాని, మెండుగా దీవెనలు పొందాలని కోరుకునేవారు ఉన్నారు గాని, దేవుని దృష్టికి నమ్మకముగా ఉన్నారా? నమ్మకస్తులుగా జీవించగలుగుతున్నారా? ఎవరైతే దేవుని దృష్టికి నమ్మకముగా జీవిస్తారో, నమ్మకమైన ప్రవర్తన కలిగి ఉంటారో, వారందరికీ ఆయన మెండైన ఆశీర్వాదాలు అనుగ్రహిస్తారు. వారిపైన దీవెనలు మెండుగా కుమ్మరిస్తారు. అసలు మనము ఏ విషయంలో దేవునికి నమ్మకంగా ఉండాలో ఈరోజు కొన్ని మాటలు మనం తెలుసుకుందాం. మొదటిగా, ఒప్పుకుని విడిచిపెట్టిన పాపముల జోలికి మరి ఎన్నడూ తిరిగి చూడకూడదు, మరెన్నడూ తిరిగి చేయకూడదు. ఈరోజు చాలామంది వైరాగ్యం కలిగి, పశ్చాత్తాపం కలిగి దేవుడి దగ్గర వారి పాపాలు ఒప్పుకుని విడిచిపెడుతున్నారు. కొంతకాలం బాగానే ఉంటున్నారు, మరలా వారి బుద్ధి మారిపోయి తిరిగి మరలా విడిచిపెట్టిన పాపాలన్నీ మరలా చేస్తూ వాడుకగా మరలా పాపాలు చేస్తున్నారు. రెండవదిగా, దేవుడు మనకు చేసిన మేలులకు తిరిగి మరలా మనం ఆయనకు కృతజ్ఞత చెల్లించు విషయంలో నమ్మకంగా ఉండాలి. మనలో చాలా మంది దేవుని ద్వారా మేలులు పొందుకున్నారు, దేవుని ద్వారా ఆశీర్వాదాలను అనుభవిస్తున్నారు, కానీ తిరిగి ఆయనకు కృతజ్ఞత చెల్లించవలసి వచ్చేటప్పటికీ వెనకడుగు వేస్తున్నారు, ఆయనను మరిచిపోయే వారిగా ఉంటున్నారు. అలాంటి వారి విషయంలో దేవుడు ఎంతో బాధపడుతున్నారండి. మూడవదిగా, మనము చేసుకున్న మొక్కుబడులు చెల్లించు విషయంలో నమ్మకంగా ఉండాలి. చాలా మంది శ్రమకాలం వచ్చినప్పుడు, కష్ట సమయాలు ఎదురైనప్పుడు, క్రిటికల్ పొజిషన్లో వారు ఉన్నప్పుడు ఏమేమో దేవుడి దగ్గర మొక్కుబడి చేసుకుంటారు. దేవుడు వారి ప్రార్థన ఆలకించి వారి పరిస్థితులు చక్కబరచగా వారు దేవుడి దగ్గర చేసుకున్న మొక్కుబళ్ళన్నీ మర్చిపోతారండి. మరి ఈ రోజున మనము మొక్కుబడులు చెల్లించు విషయంలో నమ్మకంగా ఉంటున్నామా? మరి ఇలా ఈ విషయాలలో మనము దేవునికి నమ్మకంగా జీవిస్తే ప్రభు మనకేం చేస్తారో తెలుసా? మెండైన ఆశీర్వాదాలు అనుగ్రహిస్తారు. మునుపటి కంటే అధికమైన మేలులు సమృద్ధిగా రెండంతలుగా ఆయన మన జీవితాలలో అనుగ్రహిస్తారు. అంత మాత్రమే కాదండి, మనము ఎప్పుడు ఏ సహాయము కొరకు ప్రభువుని పిలిచినా ఆయన కాదనకుండా మన ప్రార్థన ఆలకించటంతోనే వెంటనే ఆయన మన జీవితాలలో కార్యాలు జరిగిస్తారు. మరి ఇంతవరకు ఈ వాగ్దానాన్ని విన్నాం కదా, మరి ఇక నుంచి అయినా మన నమ్మకత్వాన్ని కాపాడుకుందామా? దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో జ్ఞాపకం చేసుకుని ప్రభు మనందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. మీ అందరి కొరకు వచ్చిన ప్రార్థన చేస్తానండి. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన యేసురాజ, నీ కృపగల ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. మేము నీ దృష్టికి నమ్మకంగా ఉంటే మమ్మను మెండుగా ఆశీర్వదిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. వాక్యానుసారంగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.